టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని కీలక పోస్టింగులు కమ్మవాళ్లకే కట్టబెడుతున్నారు. చివరకు టీటీడీ అడిషనల్ ఈవో పోస్టు కూడా కమ్మవారికే ఇచ్చారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా కమ్మవారికే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. ఇదెక్కడి న్యాయమని ఇప్పటికే ఇతర కులస్తుల నేతలంతా మండిపడుతున్నారు. చంద్రబాబు పవన్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఆయా పోస్టులకు కమ్మవారు మినహా మిగతా ఎవరూ పనికిరారా అని చంద్రబాబు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. వెన్నుపోటుకే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయన మాట ఇచ్చి తప్పడం ఎన్నోసార్లు అలవాటు. సొంత పిల్లనిచ్చిన బావకే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి మాట మీద ఎలా నిలబడతాడు? చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడతారని ఆయనవి డబుల్ స్టాండర్డ్స్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్కకు మిక్కిలి హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటన్నింటినీ అటకెక్కిస్తారని ఎప్పటినుంచో ఆరోపణ ఉంది. కేవలం తన కుటుంబం, తన కులపోళ్ల కోసం మాత్రమే ఆయన ఆలోచిస్తారు. బాబు పాలనలో సమగ్రతకు చోటు లేదని ఈ దఫా కూడా అర్థమైంది. చంద్రబాబు కమ్మ పక్షపాతంపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటర్లు పేలుతున్నాయి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే లెక్కలు తీస్తున్నారు నెటిజన్లు. అమరావతి కోసం చంద్రబాబు తాపత్రయపడింది కూడా ఆ సామాజిక వర్గం కోసమేనని విమర్శిస్తున్నారు కొందరు.